అర్ధ శతాబ్దం తర్వాత జాబిలిపై ప్రయోగానికి రష్యా సిద్ధమైంది. చంద్రుడి అంతర్గత నిర్మాణం నీళ్లతో సహా అక్కడి వనరులను అధ్యయనం చేసేందుకు లూనా 25 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నెల 11న ఈ ప్రయోగాన్ని రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. దీనికోసం అంతరిక్ష ప్రయోగం కేంద్రం సమీపంలోని గ్రామాన్ని కూడా ఖాళీ చేయించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మళ్లీ ల్యాండర్ ను పంపించేందుకు రష్యా సిద్ధమైంది. ఆగస్టు 11న ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ జాబిల్లిపైకి ల్యాండర్ ను పంపనుంది. మాస్కోకు తూర్పున 3450 మైళ్ల దూరంలోని వోస్టోక్ని కాస్మోడ్రోమ్ ప్రాంతంలో ఈ ప్రయోగం జరగనుంది. సోయుజ్ 2 ఫ్రిగట్ బూస్టర్ ను మోసుకొని లూనా 25 నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఈ ప్రయోగంలో రాకెట్ బూస్టర్లు ల్యాండర్ నుంచి విడిపోయిన తర్వాత భూమిపైనే పడనున్నాయి. ఇందుకోసం రష్యా ఓ గ్రామ खाली చేయిస్తుంది. రాకెట్ బూస్టర్లు ఉమల్టా, ఉస్సామక్, లేపికన్, తస్తాక్, సగ్నా నదులు, బురేయా నదిలోని ఫెర్రీ క్రాసింగ్ ప్రాంతాల్లో పడే అవకాశాలు ఉన్నట్లు రష్యా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగ వేదికకు ఆగ్నేయం వైపునున్న శక్తిన్స్కీ గ్రామంలో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీ తెల్లవారుజాము కల్లా ఈ ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించనున్నట్లు తెలుస్తోంది. 1976 తర్వాత రష్యా చేపడుతున్న తొలి లునార్ ల్యాండర్ ప్రయోగం ఇది. తొలిసారి జాబిల్లిపై దక్షిణ ధృవంలో దీన్ని ల్యాండ్ చేసేలా రూపొందించారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీస్ అభివృద్ధి, జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నట్లు రోస్ కాస్మోస్ వెల్లడించింది. లూనా 25 కేవలం ల్యాండర్ మిషన్ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్ ను మోసుకెళ్తుంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్ హార్డ్వేర్ తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలను దీంతో పాటు పంపించనున్నారు. ఇది సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయితే ఏడాది పాటు జాబిల్లిపై విధులు నిర్వర్తించనుంది.